అయితే ఇప్పుడు కొన్ని స్టేట్లు నేను చూస్తున్నాను సార్, వాళ్ళు పుదుచ్చేరి కానీ లేదంటే వెస్ట్ బెంగాల్ కానీ ఆ చీఫ్ మినిస్టర్లు ఒక్కళ్ళు వెళ్ళిపోతారు, ఒక కారు తక్కువ మంది ఉండి వెళ్ళిపోతుంటారు. కానీ కొన్ని స్టేట్లు చూస్తే విపరీతమైన సెక్యూరిటీ అండి. అది ఏంటంటారు అలాగా, ఎందువల్ల అంటారు అలాగా అంటే, అంటే మీరు హోమ్ మినిస్టర్ చేశారు కాబట్టి అడుగుతున్నాను. బెంగాల్ అది కమ్యూనిస్టులు ఒక మూడు టర్ములు పాలించినారు. కొంచెం బెంగాలీస్ కూడా లెఫ్ట్ భావాలు ఎక్కువ. ఈ ప్యాంపరింగ్ ఈ హై ప్రొఫైల్నెస్ చూస్తే వాళ్ళకు కొంచెం ఇష్టం ఉండదు. అందుకని అక్కడ చీఫ్ మినిస్టర్లు ఎవరున్నా కానీ, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చీఫ్ మినిస్టర్గా ఉన్నా, ఇప్పుడు మమతా ఆయన కానీ కమ్యూనిస్టులు కానీ లో ప్రొఫైల్లో ఉంటారు కేరళలోను. ఇక్కడ ఇక్కడ వచ్చేతలకి మిగతా చోట్ల వచ్చేతలకి కాన్వాయ్ గిన్వాయ్ కొంచెం ప్యాంపరింగ్ ఎక్కువ ఉంటుంది. అది ఎందుకంటే అది ఒక ఫ్యాషన్ అంటారా లేకపోతే నిజంగా అంత ఫ్యాషన్? అన్నో కొన్ని సెక్యూరిటీ రీజన్స్ రకరకాల ఆఫీసులు ఇవ్వడం అదేదో ఉంటుంది. అయితే రాబోయే ఎలక్షన్ ఇష్టపడరు ఇంత కాన్వాయ్ ఎందుకు లేని అని చెప్తారు. వాళ్ళే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే తగ్గిస్తారు. అది వాళ్ళంతటి వాళ్ళు అడిగితే తగ్గిస్తారు అన్నమాట. వాళ్ళు చెప్తే తగ్గిస్తారు, లేకపోతే కాన్వాయ్ పెద్దది పెడతారు. రాబోయే ఎలక్షన్లో మీరు పోటీ చేయడానికి అవకాశం ఉందంటారా? నేను ఆలోచన చేయటం లే, ఎందుకంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మార్పు చెందినాయి బాగా. అది చాలామంది ధన ప్రభావం ఎక్కువ ఏర్పడింది. అవునండి, లాస్ట్ టైం అయితే మా ఆంధ్రలో వేలుపాలు అనేది కామన్గా అన్ని నియోజకవర్గాల్లోనూ పంచినారు ఓటుకు. ఓటుకు 1000 రూపాయలు అనేసరికి గ్రామంలో అందరు తీసుకుంటారు, ఒక 5 దినాల్లో 10 దినాల్లో తప్పటి నుంచి మిగతా అందరు తీసుకుంటారు. ఇద్దరు అభ్యర్థులు కూడా ఇచ్చినారు. సరే ఇచ్చినా మరి ఓట్లేమో 80% పోలవుతాయి. పోలింగ్ అయ్యి మళ్ళీ ఒకరికి 450, ఒకరికి 350 వస్తాయి, ఏదో 10 వెళ్తానో 15 వెళ్తానో గట్టెక్కుతుంటారు. మరి ధన ప్రభావం అనేది కొందరు అంటారు మీదోడు వినోళ్ళు తెలిసి తెలియని వాళ్ళు, మీ రాజకీయ నాయకులు నేర్పిస్తేనే కదా వాళ్ళు నేర్చుకునేది అని. కొన్ని చోట్ల మేము కూడా కింది నుంచి పైకి వచ్చిన వాళ్ళం కాబట్టి ఒత్తిడి కూడా ఉంటుంది. అక్కడ పార్టీ కార్యకర్తలుగా గ్రామాల్లో ఉంటారు, ఏమైనా వాళ్ళు మంచిది మీరు మంచలేదు ఇట్లా ఒత్తిడి చూసినా లేదు. మునుగోడు ఎలక్షన్లో ఒక గ్రామంలో మేము ఓటింగ్ రాము, మాకు డబ్బులు దానా చేసింది మీరు పత్రికల్లో వచ్చింది చూసింటారు. ఇటువంటి ఒత్తిళ్ళు కూడా ఉన్నాయి లేండి, కాదండి ఏమో. ఇటువంటి వచ్చినాక ఈ ఇంత ధనం ఇంతవరకు మంచి పేరుంది, నాకైతే మా నియోజకవర్గంలో మంచి పేరుంది, ఇప్పుడు మళ్ళా ఈ దీంటికి లొంగి చేసి తప్పుడు పనులు చేసి చెడ్డ పేరు ఎందుకు తెచ్చుకోవాలి ఆఖరి దశలో, అది అనేది ఒకటి ఆలోచన నాకు. ఇంకా పోటీ చేసే ఆలోచన లేదు ప్రస్తుతానికి? నేను అనుకోవడం లేదు ఇప్పటికైతే, ప్రస్తుతానికైతే. ఇంత వైఎస్ఆర్ గత రాజకీయాల్లో విరమణ అనేది లేదు, పరిస్థితులు ఎట్టు వచ్చాయో ఏం పరిస్థితులు ఆ పరిస్థితులు. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఇస్ అ పీపుల్ లైక్డ్ ఇండస్ట్రీ. ఇట్ గివ్స్ మీ ద లైసెన్స్ టు బి క్రియేటివ్ and to be a constant learner. I'm lucky to have Sun as my driving force towards my goal. Sun International, Hyderabad, Vishakhapatnam.